ఇవాల్టి ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైడ్రాకు ఫుల్ పవర్స్, నోటీసులు ఇవ్వకుండానే అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్న అధికారులు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత, సీక్రెట్ కెమెరాలతో విద్యార్థుల వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. విద్యార్థుల ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్, సమగ్ర విచారణ జరపాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు. నేడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న వైరల్ ఫీవర్ కేసులు, వైద్య శాఖలను అప్రమత్తం చేసిన ప్రభుత్వాలు.